రైట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆరు గ్యారెంటీలను నమ్మొద్దని చెప్తున్నారు బీజేపీ అధికార ప్రతినిధి అడ్వకేట్ రచనారెడ్డి గారు ప్రస్తుతం మనం మాట్లాడడానికి రచనారెడ్డి గారు ఉన్నారు వాళ్ళని అడిగి మన నిమిషాలు తెలుసుకున్నాను అక్కడ చెప్పండి మెయిన్గా ఎందుకు అంటున్నారు ఎందుకంటే మేడం కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలుని పూర్తి చేయడానికి వంద రోజుల పైమడిగింది కానీ కొన్ని గ్యారెంటీలకు డేట్తో సహా ఇచ్చింది కొన్ని గ్యారెంటీలకు డేట్తో సహా అంటే మొన్న మొన్న ఎలక్షన్స్ కన్నా ముందు ఆగిపోతున్న రైతు బంధుని మేము ఇమీడియట్గా డిసెంబర్ తొమ్మిదో తారీఖు సోనియా గాంధీ పుట్టినరోజు ఆ రోజు మేము రైతు బంధుని విడుదల చేస్తామని కూడా వాళ్ళు కంఠస్థలంగా చెప్పడం జరిగింది అంటే ఆన్ రికార్డ్ గట్టిగా చెప్పడం జరిగింది అది ఇప్పటి వరకు కాలేదు అండ్ రైతు బంధు ఎప్పుడు విడుదల చేస్తావు అంటే సరే వాళ్ళు మేము పదిహేను వేలు ఇప్పుడే ఇయ్యము కానీ ఆ గవర్నమెంట్ ఇస్తున్న పదివేలు అయితే స్టార్ట్ చేస్తాము అని అన్నారు దాని తర్వాత మళ్ళీ దానికి ఇంకో కొర్రి పెట్టిండ్రు ఏంది వేల వేల ఎకరాలు ఉన్నోళ్ళకి ఇయ్యము వందల వందల ఎకరాలు ఉన్నోళ్ళకి ఇయ్యము బీఆర్ఎస్ బేనామీ భూములకు ఇయ్యము అంటే మీరు ఇవన్నీ మాట్లాడే ముందు ఆలోచించుకోవాలి కదా అంటే మీరు ఇవన్నిటిని ఎలా కేటగరైజ్ చేస్తారు రైతు కూలీలను ఎలా కేటగరైజ్ చేస్తారు అంటే లైక్ ఆన్ రికార్డ్ ఉండేటట్టు ల్యాండ్ ఓనర్స్ని ఎలా కేటగరైజ్ చేస్తారు బేనామీ భూములు ఉన్నాయని ఎలా కేటగరైజ్ చేస్తారు లేకపోతే కోర్టు కేసులో ఉన్న భూములు ఎలా కేటగరైజ్ చేస్తారు వందల వందల ఎకరాలు ఉన్న వాళ్ళు సెపరేట్ అని ఎలా కేటగరైజ్ చేస్తారు సారీ మ్యామ్ అండ్ అండ్ ఈ గుట్టలు పుట్టలకు మేము ఇవ్వము మేము వ్యవసాయ భూములకే ఇస్తామంటే దాన్ని ఎలా కేటగిరైజ్ చేస్తారు అంటే ఈ ఈ ఈ ఒక్క కొర్రి తర్వాత ఇంకో కొర్రి ఒక్కొక్క మినిస్టర్ ద్వారా చెప్పి పీయడం అంటే నువ్వు రైతుబంధు ఎగ్ ఎగ్గొట్టే ప్లాన్లోనే ఉన్నావు కదా రైతు బంధు ఎగ్గొట్టే ప్లాన్లో ఉన్నావు ఇప్పుడు ఏంది యాసంగి రబీ దగ్గరకు వచ్చేస్తుంది నెక్స్ట్ నెక్స్ట్ వన్ మంత్ వన్ మంత్ కూడా కాదు ట్వంటీ డేస్ అయితే కోతలు స్టార్ట్ అయిపోతాయి మళ్ళీ నువ్వు బంధు ఎప్పుడు ఇస్తావు ఎప్పుడు వాడుకోవాలి ఒక రైతు అనేటోడు ఒక నిజమైన నిఖార్స్ రైతు అనేటోడు ఎప్పుడు వాడుకోవాలా ఆ హబ్బులను వచ్చి వారం పది రోజులు మాత్రమే అవుతుంది దీంట్లోనే అన్ని సాధ్యమా అనేసి ప్రతిపక్షాలకి పని ఏం లేదు ఇది మమ్మల్ని పాయింట్ చేయడమే పని అనేసి నన్ను రేవంత్ రెడ్డి ఒక విచ్ హంట్ మీద పోతుండ్రు ఏంది కేసీఆర్ కేటీఆర్ కేసీఆర్ ఫ్యామిలీని అందరినీ ఇది చేద్దాము నేను పెద్ద గొప్పని అయిపోదాము అని చెప్పేసి కానీ ఆపోజిషన్కి ఆపోజిషన్కి ఉండే ఫ్లెక్సిబిలిటీ లేకపోతే ఇష్టం వచ్చినట్టు తిట్టడము లేకపోతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడము కి ఒక ఒక అడ్మినిస్ట్రేటివ్ మేనేజ్మెంట్లో ఉన్న ఒక ప్రభుత్వానికి ఉండదు మీరు అవన్నీ చేసుకోండి కాళేశ్వరం మీద మీరు మీరు ఎంక్వైరీ చేసుకోండి ఇన్వెస్టిగేషన్ చేసుకోండి మేము మా ఎత్తుకు మేము ఎట్లయినా మేము స్టార్ట్ చేసినాము సెంట్రల్ గవర్నమెంట్లో ఎవ్రీథింగ్ మీరు మీరు ప్రతి కరప్షన్ ప్రతి ఆస్పెక్ట్ని మీరు ఎంక్వైరీ చేయండి కానీ మీరు ప్రామిస్ చేసినవి అయితే మీరు ఇవ్వాలి కదా ఈ రైతు బంధు నేను ఏదో వంద రోజు అంటే వంద రోజులకు వంద రోజుకి నేను రైతు బంధు ఇస్తాను అనలేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొత్తం కలిసి ఈ క్వెర్రీ ఈ గ్యారెంటీలకు ఇటువంటి క్వెర్రిటీలకు ఇటువంటి క్వర్రీలు ఇఫ్ బట్ వెన్ను దెన్ ఏమీ లేదు కామా ఫుల్ స్టాప్లు ఏమి లేవు అంతే అన్నట్టు ఇచ్చిండ్రు అది అది తెలంగాణ తెలంగాణ ప్రజలను దగా చేయడము నమ్మించి మోసం చేయడము ఆ మోసము స్టార్ట్ కాంగ్రెస్ పాలన వచ్చిన పది రోజులనే స్టార్ట్ అయిపోయింది అదే అంటున్నది భారతీయ జనతా పార్టీ మీరు చెయ్యండి మీరు చెయ్యండి మేము చూస్తాం అదే అంటుంది మేము అదే ధోరణలో ధోరణిలో ఉన్నాం ఇప్పుడు రైతు బంధుకి ఇది అది ఈ కొర్రి ఆ కొర్రి పెడుతున్న రేవంత్ రెడ్డి వచ్చి రాగానే చకచక అక్బరుద్దీన్ ఓవైసీని రాజ్యాంగ విరుద్ధంగా ప్రోటెం స్పీకర్ని చేసిండు అదే అక్బరుద్దీన్ ఓవైసీ ప్రోటెం స్పీకర్ ఉన్నప్పుడు ఈ మైనారిటీ వెల్ఫేర్ జియో పాస్ అయింది ఏంది మూడు కోట్ల రూపాయలు మూడు రోజుల కాంగ్రిగేషన్ మీటింగ్ కోసము మూడు కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ అని 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 తబ్లీగీ జమాద్ అనే ఒక టెర్రరిస్ట్ లింక్స్ ఉన్న ఆర్గనైజేషన్కి ఇవ్వడం జరిగింది టెర్రరిస్ట్ లింక్స్ ఉన్న ఆర్గనైజేషన్ అని నేను అనడం లేదు సౌదీ అరేబియా లాంటి అంటే ప్రపంచంలో ఇస్లాం ఎక్కడి నుంచి పుట్టిందంటే సౌదీ అరేబియాలో పుట్టింది సౌదీ అరేబియా లాంటి దేశమే తబ్లీగి జమాద్ అనే ఆర్గనైజేషన్కి టెర్రరిస్ట్ లింక్స్ ఉన్నాయని చెప్పేసి బ్యాన్ చేయడం జరిగింది అటువంటి ఆర్గనైజేషన్కి నువ్వు ఎటువంటి పుట్టు పురోత్రాలు అవిటి మూలాల లేదో దాన్ని రీసెర్చ్ చేయకుండా చూడకుండా మూడు కోట్లు ధారా దత్తం ఎట్లా చేస్తావు టెర్రరిస్ట్లతో సంబంధం ఉందంటున్నారు రీసెర్చ్ చేయాలి కదా అనలైజ్ చేయాలి కదా సౌదీ అరేబియా ఎందుకు బ్యాన్ చేస్తుంది అదొక భారతదేశం అన్న సెక్యులర్ కంట్రీ కానీ సౌదీ అరేబియా నిఖార్స్ అయిన ఇస్లామిక్ కంట్రీ సౌదీ అరేబియాలో ఇస్లాం మతమే జన్మించింది అటువంటి దేశం సౌదీ అరేబియా లాంటి దేశము తబ్లీగి జమాద్కి టెర్రర్ లింక్స్ ఇట్ ఈస్ అ గేట్ వే టు టెర్రర్ వాళ్ళ స్పెసిఫిక్ నేను కోర్ట్ అని కోట్ చెప్తున్నా గేట్ వే టు టెర్రర్ అనే ఆర్గనైజేషన్ని భారతదేశంలో తెలంగాణలో కూడా అది మీరు ఎటువంటి రీసెర్చ్ ఎటువంటి ఎనాలిసిస్ ఏమి తెలుసుకోకుండా మీ ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి ఏమి తెలుసుకోకుండా ఒక కన్వర్జన్ అంటే రిలీజియస్ మత మార్పిడి ఫోర్స్డ్ మత మార్పిడిని ఎన్కరేజ్ చేసే ఒక ఆర్గనైజేషన్కి మీరు మూడు కోట్లు దారాదత్తం ఎట్లా చేస్తారు దీనికేమో డబ్బులు లేవు డబ్బులు లేవని ఏడుస్తున్నావు కేసీఆర్ వాళ్ళ కుటుంబం మీద ఏడుస్తున్నావు ఇడ్ దిక్కేమో ఇక్కడ చేసేది చేస్తూనే ఉన్నావు సో ఈ సన్నాయి నొక్కులు మొక్కుడు అవుట్ రైట్గా మేము అన్నిటినీ ఇచ్చేస్తాము మేము టెర్రరిజం లేదు ఏం లేదు మాకు మాకు ముస్లిమ్స్ మాతో ఉండడం ఇన్ ఆన్ ఆన్ ఎనీ స్టాండ్ వీ వాంట్ ఇట్ అంటే అలాగన్నా చేయు ఎందుకంటే ముస్లిమ్స్లని దగ్గర తీసుకోవాలంటే వాళ్ళ డెవలప్మెంట్ గురించి మాట్లాడు వాళ్ళ వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ గురించి మాట్లాడు ఈ ఇష్టం వచ్చినట్టు ఏ ఆర్గనైజేషన్ కంటే ఆ ఆర్గనైజేషన్కి దారాదత్తం ఎట్లా చేస్తావు హిందూ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ నుంచి హిందువులకు వెళ్తుంది వక్ఫ్ నుంచి ముస్లింస్ ఆర్గనైజేషన్స్కి వెళ్తుంది మేము ధార్మిక సంస్థల పనులను తప్పు పట్టడం లేదు ఈ స్పెసిఫిక్ ఆర్గనైజేషను ఒక సౌదీ అరేబియా లాంటి దేశమే బ్యాన్ చేసినప్పుడు టెర్రరిజం కారణంగా బ్యాన్ చేసినప్పుడు మీకు ఇంగిత జ్ఞానం లేదా మీరు అసలు ఎవరికి ఇస్తున్నారు ఏంది అట్లీస్ట్ వీళ్ళ పుట్టుపు పురోత్రాలు వీళ్ళ మూలాలు అసలు ఏంది అసలు దీనికి ఏమైనా నిజాలు ఉన్నాయా కాదా అని మీరు ఆలోచించి రీసెర్చ్ చేసి మీ ఏ మీ ఏజెన్సీస్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చన్న మీరు ఇవ్వచ్చు కదా అది ఏం లేదు వచ్చిండు ఇచ్చేసిండు సో సోనియా గాంధీ సోనియా గాంధీ బర్త్డే రోజు ఉచిత బస్సు ప్రారంభించారు అది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయింది అనేసి అంటున్నారు దానికి సంబంధించి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయిందో లేకపోతే ఆర్టీసీ మనం ఎక్కడనో గంగల్నో తుంగల్నో అంటామో అక్కడ చూస్తామో అది చూడాల ఎందుకంటే ఆడవాళ్ళకు ఖచ్చితంగా స్పెషల్ ఫెసిలిటీస్ కలిగించాలి కానీ ఆడవాళ్ళే మాకు ఉచిత బస్సు అవసరం లేదండి మేము భేషుగ్గా హస్ఫేర్ కట్టేసే ఎక్కగలుగుతాము అని ఆడవారే అన్నారు అది ఇట్స్ ఆన్ రికార్డ్ ఇన్ వేరియస్ మీడియా ఛానల్స్ దాంతోపాటు ఆటోల ఆటో డ్రైవర్లను అయితే నిండా నట్టేట్లు ముంచేసిండ్రు కదా వాళ్ళని ఎలా ఆదుకుంటారు అంటే ఇంత ఆర్థిక క్షోభ ఉన్నప్పుడు మీరు ఆటో వాళ్ళను ఆటో డ్రైవర్లను ఎక్కడి నుంచి ఆదుకుంటారు మీరే ట్వంటీ పర్సెంట్ కన్నా ఎక్కువ డిఫరెన్స్ చూపెడుతుంది అని అంటున్నారు ఏంది మన రెవెన్యూస్ అండ్ ఎక్స్పెండిచర్ రాబడి ఇంకా మన ఖర్చు దాంతోపాటు మీరు ఆరు లక్షల డెబ్బై ఒక వేల కోట్ల అప్పు ఉన్నది అని మీరే రాసుకున్నారు మీరు అంటే వాట్ ఈజ్ యువర్ ప్రయారిటీ మీరు ఇట్లా కన్ఫ్యూజ్డ్గా మీరు ఇట్లా కన్ఫ్యూజ్డ్గా అడ్మినిస్ట్రేషన్ చేసి తెలంగాణను నిండ ఉంచాలనుకుంటున్నారా లేకపోతే తెలంగాణ ప్రజలను మోసం చేయాలనుకుంటున్నారో మీరు చెప్పాలా మీరు ప్రతిపక్షాలు కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నారు కాకపోతే లేడీస్ హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీగా ఉన్నారు అని చెప్పి వాళ్ళు అంటున్నారు నేను ఆ పొన్నం ప్రభాకర్ కూడా చెప్పడం జరిగింది ఆటో డ్రైవర్ని ఆడుకుంటాం వాళ్ళకి ఏం కావాలంటే మా దగ్గరకు వచ్చి అడగాలి అని చెప్పుడు ఏంది ఇట్లా పొన్నం ప్రభాకర్ ఇట్లా జేబుల నుంచి ఇట్లా ఇచ్చేస్తాడా ఏంది చెప్పాలా మేడం పొన్నం ప్రభాకర్ గారు ఆటో డ్రైవర్లను ఎట్లా ఆదుకుంటారో చెప్పాలి ఇట్లా జేబుల నుంచి ఇచ్చేస్తాడా తను ఒక సొంతగా ట్రస్ట్ పెట్టి ఇస్తాడా ఎలా ఆదుకుంటాడో చెప్పాలా ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ నాకు నాకు నాకేంది ఎవరికైనా ఫ్రీగా ఇస్తే వాళ్ళు ఐఎమ్ రెడీ నాకు ఫ్రీగా ఇస్తే నేను నేను ఇప్పుడు అందుకోసం ఇంటికి వెళ్ళేటప్పుడు నా కార్ని పంపించేసి బస్సులనే ఎల్ వెళ్దాం అనుకుంటున్నా అంటే చాన్ టైం పాస్ అయిపోతుంది కదా అని చెప్పేసి అల్ డూ దట్ కానీ నిజంగానే ఆడవాళ్ళకు అవసరమా కాదా అనేది మీరు చూసుకోవాలి కదా అవసరమా కాదా అనేది చూసుకోకుండా ఆర్టీసీని నిండ ముంచేసిన తర్వాత ఇక నిండే మునిగినోనికి చలేంది అన్నట్టు ఉంటారు మహాలక్ష్మి పథకానికి సంబంధించి విషయానికి వస్తే అటు ఫ్రీ బస్ అని చెప్పేసి మొత్తం ముంచేశారు ఆర్టీసీని మొత్తం ముంచేశారు అనేసి అయితే వాళ్ళు చాలా గట్టిగా వ్యక్తం చేస్తున్నారు వీడియో జాన్స్ సూరిపోతూ కావ్య కొటీ హైతే